हाई एवरीवन ఈరోజు మనం ఎనాలజీ ట్రిక్స్ నేర్చుకుందాం। సో ఇక్కడ మనకి 25 ఇచ్చారు అండ్ 49 ఇచ్చారు। ఈ రెండిటి మధ్య ఉన్న రిలేషన్ ని బేస్ చేసుకొని మనం రైట్ సైడ్ ఉన్న నంబర్స్ యూస్ చేసి సేమ్ రిలేషన్ తో మన అన్నోన్ నంబర్ ని ఫైండ్ చేయాలి। సో 25 అంటే 5 స్క్వేర్ అని రాయొచ్చు అండ్ 49 అంటే 7 స్క్వేర్ కదా, కానీ ఇక్కడ చూడండి 18 అని ఉంది, దేని స్క్వేర్ చేసినా మనకి 18 రాదు। సో ఈ స్క్వేరింగ్ అనేది నెక్స్ట్ ఎడిషన్ అని ఒక ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్ యూజ్ చేద్దాం। 2 + 5 ఎంత, టూ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చే నెంబర్ 7। సో 7కి స్క్వేర్ చేస్తేనా క్యూబ్ చేస్తేనా 49 వస్తుంది। సో మనకి పక్కన ఉంది 49 కదా, సో దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు 7కి స్క్వేర్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, 49। సో ఇక్కడ మనం స్క్వేరింగ్ ట్రిక్ యూజ్ చేస్తున్నాం అనమాట। సో స్క్వేర్ చేస్తే 7 స్క్వేర్ 49। అండ్ నెక్స్ట్ సేమ్ ఇలాగే 1 + 8 ఎంత, ఆ రెండింటికి ఆ టూ నెంబర్స్కి ఎడిషన్ చేయాలి। ఎడిషన్ చేసినప్పుడు మనకి 9 వస్తుంది, 1 + 8 9। సో 9 స్క్వేర్, సో వచ్చిన ఆ నెంబర్కి స్క్వేర్ రూట్ అప్లై చేయాలి। సో స్క్వేర్ అప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 81। మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 81 ఎక్కడుందో చెక్ చేసుకుందాం। సో ఆప్షన్స్లో 27, 72, 81, 36 ఇచ్చారు। సో ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్। ఇవి చాలా చాలా చిన్న ట్రిక్స్ అనమాట। సో వీటిని కరెక్ట్గా మనం క్యాచ్ చేయగలిగితే వితిన్ సెకండ్స్లోనే ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు। ఇక్కడ 21 ఇచ్చారు, నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ 27 ఇచ్చారు అండ్ ఇక్కడ 14 ఇచ్చారు। ఈ 21, 27 మధ్య ఉన్న రిలేషన్తో మనం రైట్ సైడ్ ఉన్న నెంబర్ ఫైండ్ చేయాలి। సో సేమ్ ఎడిషన్ ట్రిక్ యూజ్ చేద్దాం। 2 + 1 ఎంత, 3। సో 3 స్క్వేర్ చేస్తే ఎంత, 3 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది, 3 క్యూబ్ చేస్తే 27। సో ఇక్కడ క్యూబ్ ట్రిక్ యూజ్ చేశారనమాట। సో క్యూబ్ ట్రిక్ డిపెండ్ చేసుకొని మనం ఆన్సర్ని సార్ట్అవుట్ చేయాలి। సో 3 క్యూబ్ చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 3 క్యూబ్ అంటే 27। సేమ్ ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ బేస్ చేసుకొని ఇది ఫైండ్ చేయాలి మన అన్నోన్ నెంబర్ని। సో 1 + 4 ఎంత, 5। ఫస్ట్ ఎడిషన్ చేయాలి, ఆ వచ్చిన నెంబర్కి క్యూబ్ చేయాలి। సో 5 క్యూబ్ చేస్తే 5 × 5 = 25, 25 × 5 = 125। సో ఆప్షన్స్లో 125 ఎక్కడుందో చెక్ చేసుకుందాం। సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు కదా, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 125 ఈజ్ కరెక్ట్। ఎనాలజీ నుంచి మనకి డెఫినెట్గా 1 క్వశ్చన్ అయితే అడుగుతారు, ఆ 1 క్వశ్చన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వితిన్ సెకండ్స్లోనే ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు। థ్యాంక్ యూ।